అమ్మ నమస్తే అమ్మ నమస్కారం మీ పేరమ్మా నా పేరు సంతోషి ఏం చేస్తారమ్మా నేను వంట చేస్తుంటాను పలాన కంపెనీలో చేస్తాను నాకు 10000 ఇస్తారు ఎలా ఉందమ్మ ఇప్పుడు స్థానికంగా రోడ్లు ఎలా ఉన్నాయి మంచి నీటి ఎలా ఉందమ్మ ఎప్పుడు ఉన్నట్లకే ఉంటుంది అయితే నాకు ఏ ప్రవృత్తి కూడా ఇల్లు ఇవ్వలేదు నా పేరునంటే ఏమీ లేదు కూలి చేసుకొని బతకడమే ఇప్పుడునే రేట్లు బస్ ఛార్జీలు అన్నీ పెరుగుతున్నాయి మా జీతాలు అంతంత వరకే ఉన్నాయి గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి అమ్మా గ్యాస్ రేట్లు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి మా చిన్నప్పటి నుంచి అయితే కొంచెం బాగానే ఉండేది ఇప్పుడు మాత్రం ఈ వచ్చే జీతాలు పెట్టి తినడం కూడా కష్టము మరి గతంలో ఎలా ఉండేదమ్మా గతంలో బానే ఉండేది ఇప్పుడు ఈ ప్రవృత్తి మాత్రం కొంచెం కష్టంగా ఉంది అంటే ఇప్పుడు మరి చాలా మందికి పథకాలు ఇస్తారు అంటున్నారు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటదంటారమ్మా దేనివల్ల ఉపయోగం ఉంది దేనివల్ల అయినా అదే రేటుకు వస్తుంది కదా అదే కష్టంగా బతుకుతున్నాం కదా పథకాలు ఇస్తున్నారు కానీ రేట్లన్నీ పెరిగిపోయాయి పెరిగిపోయాయి ఎందుకు ఇవన్నీ వచ్చిన వేస్ట్ కదా మరి ఇప్పుడు పేదలందరికీ ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఏమని ఇచ్చారు మరి మీకు నాకైతే ఇల్లు లేదు ఏమి లేదండి నా పేరంటే ఏమి లేదు కూలి చేసుకొని బతకడమే అది మరి ఇప్పుడు డోక్రా మహిళకి రుణమాఫీ చేస్తానన్నారు సున్నా వడ్డీ రుణాలు ఏమని ఇచ్చారమ్మా ఇంకా చేయలేదు ఇంకా ఏమీ ఇవ్వలేదు కదా మరి గతంలో చేశారా గత ప్రభుత్వం ఇచ్చారు ఇచ్చినంత వరకు ఇచ్చినంతకే అయిపోతుంది ఇంతలో ప్రభుత్వం ఇంకా చేయలేదు ఈ ప్రభుత్వం ఇంకేం చేయలేదమ్మా నాకైతే ఏం చేయలేదు అందరికి చేశారా లేదా అది నాకు తెలియంది ఉదయం లేచి డ్యూటీకి వెళ్ళామా వచ్చామా అదే ఏ ప్రభుత్వం అయితే నాకు ఇల్లు లేదు ఏమి లేదు అది ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయమ్మా ఉద్యోగ అవకాశాలు మీరు చూస్తున్నారు కదంటే అంతంత చదువులు కూడా తాపి పనులు చేస్తున్నారు కూలికి వెళ్తున్నారు అందరినీ మేము చూస్తున్నాము ఒకటే పని కాదు కదా అక్కడే పని లేక ఇంకో పనికి మేము వెళ్ళాలి ఉద్యోగ అవకాశాలు ఏం లేవు ఏం లేవు మన పిల్లలు కూడా అంతంత చదివారు డిగ్రీలు చదివారు తాపి పనులు కూడా చేస్తున్నారు అలా అందరినీ మేము కళ్ళతో చూస్తున్నాము అది మరి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందో మీ అభిప్రాయం చెప్పండి డెవలప్మెంట్ పరంగా బాగుంటుంది జనసేన వస్తే మంచిదేమో నేను అనుకుంటున్నాను ఓకే అమ్మా సరే థాంక్యూ అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్నా శ్రీనివాస్ అన్న ఏం చేస్తారన్న పొలగొండ వేస్తున్నాను అన్న ఎలా ఉందన్న బిజినెస్ ఎలా ఉందన్న బిజినెస్ బాగా డల్గా ఉందన్న బాగా ఎండలో ఉంటారన్న ఇక్కడ బాగా ఎండ బరీ దారుణంగా ఉందన్న ఎండ మాత్రం గవర్నమెంట్ తరపు నుంచి మీకు షాపులు కట్టి ఏమి ఇవ్వలేదా మనకి ఏటి ఇవ్వలేదు రోడ్డు మీద బతుకండి మన ఎలా ఉన్నాయి ఇక్కడ స్థానికంగా రోడ్లు ఎలా ఉన్నాయి మరీ ఘోరంగా ఉన్నాయన్న రోడ్లు మాత్రం వానలు లేవు వర్షం లేవు ఏట్లేవన్న ఇక్కడ మాత్రం నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయన్న చాలా గట్టిగా రేట్లు ఉన్నాయన్న బాగా బీభత్సంగా రేట్లు ఉన్నాయి గతంలో ఎలా ఉండేవి గతంలో చాలా బాగుండేది అన్న పరిపాలన మాత్రం గతంలో బాగున్నాయి ఈ పరిపాలనలో మాత్రం అస్సలు బాగాలేదన్న ఇప్పుడు సీఎం గారు చాలా సంక్షేమ పథకాలు వేస్తున్నారు కదా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారు మనకి ఏ ఉపయోగం రాలేదన్న ఏ పథకాలు ఒక్క పథకం కూడా ఇటు పక్క రాలే చెప్తున్నారు కదా చాలా మందికి నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నానని అది అకౌంట్లో ఎవరికో పడుతుంది కానీ ఇక్కడ వచ్చిన పళ్ళు బండిలో మాత్రం ఎవరికో అకౌంట్లో ఒక రూపాయి బిల్ల కూడా పడలేదన్న మరి గతంలో చూసుకుంటే కనుక చంద్రబాబు ఉండేటప్పుడు గ్యాస్ రేట్లు తక్కువ ఉండేవి పెట్రోల్ రేట్లు తక్కువ ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మాదిరిగా రేట్లే ఉన్నాయన్న గ్యాస్ రేటు మాత్రం బాగా గట్టిగా రేట్లు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరన్నా వీరభద్ర స్వామి మరి వస్తారు ఆయన వచ్చి జనంలోకి వచ్చే సమస్యలు ఏమైనా తెలుసుకుంటారా అతను తెలుసుకోరు వస్తారు రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు చూసి వెళ్ళిపోతారు ఆగరు ఏం మాట్లాడరు అశోక్ గజపతి రాజు గారు ఉండేటప్పుడు ఎలా ఉండే అతను వచ్చి నడుచుకుని వచ్చేవారు అన్న అతను అయితే నడుచుకుని వచ్చి మాట్లాడేసి బాగా చేసేవారు మరి మీరు రోడ్డు మీద ఉంటారు కదా పోలీసుల నుంచి ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మనకి ఏ సమస్య బాగానే ఉంటుంది బాగానే చూసుకుంటారు వాళ్ళ మాదిరి మనకి ఫ్రీగా వదిలేస్తారన్న పోలీసులు మాత్రం మరి ఎలా ఉందన్న డెవలప్మెంట్ చూసుకుంటారు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటారు పరిస్థితి మరీ ఘోరంగా ఉందన్న ఉపాధి అవకాశాలు కానీ జాబ్ అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా ఏట్లేవన్న అస్సలు ఏం లేదు పథకాలు అయితే సంక్షేమం అందుతుంది అందిన వాళ్ళకి అందుతుంది లేనివాళ్ళకి లేదు అవునన్న రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంట రాబోయే రోజుల్లోనైనా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అన్న ఓకే అన్న సరే అన్న